ముందుగా మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. అయితే ఇందులో సింపుల్గా మనందరికీ ఎండుమిరపకాయలు ఇష్టం. అక్కడ వాళ్ళు ఫర్మెంటెడ్ చిల్లీస్ లేకపోతే చిల్లీ సాసులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన భారతదేశం నుంచి ముఖ్యంగా ఈ వరంగల్ ఈ ప్రాంతం నుంచి కూడా టమాటో చిల్లీ అని దొరుకుతుంది. అయితే ఇది కొంచెం స్వీటిష్గా ఉంటుంది, అంత ఘాటు ఉండదు, కానీ మంచి రంగుతోటి మంచి ఫ్లేవర్తోటి. మీరు లేదనుకోండి కాశ్మీరీ చిల్లీ కానీ ఏవైనా మిరపకాయలు ఎక్కువ ఘాటు లేకుండా కొంచెం రంగునిచ్చేవి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులో వెల్లుల్లి, అల్లం. అయితే ఇందులో నేను మరింత నా దేశపు రుచి రావడం కోసం ఇందులో ధనియాలు, గరం మసాలా, గరం మసాలాలో 2-3 యాలకులు, లవంగాలు ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడ వెళ్ళి తిన్నా బాగా నచ్చింది, ఆ ఫ్లేవర్స్ మన కోసం ఇలా మార్చుకుంటున్నాను. ఇందులో కొంచెం పంచదార. మీకు చాలాసార్లు ఫ్రైడ్ చికెన్ అవి తిన్నప్పుడు మీకు ఒక లైట్ స్వీట్నెస్ ఫ్లేవర్ వస్తుంది, అందుకని అది రావడం కోసం పంచదార చాలా డిష్ల్లో వేస్తూ ఉంటాను. ఇందులో కొంచెం సోయా సాస్ వేసుకోండి, అలాగే కొంచెం వెనిగర్. ఇందులో ఒకవేళ మనకి తేమ సరిపోలేదంటే దీంట్లో మరికొంచెం నీళ్లు పోస్తాను. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, మరీ ఎక్కువ ఘాటు కాదు, మంచిగా పర్ఫెక్ట్. అయితే మన చికెన్ ముక్కల్ని మనం కలిపేసుకుందాం. చికెన్ ముక్కలు టేస్ట్ చేస్తాను కదా, కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెమే వేసాను. ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెం ఉంది. ఇందులో ఈ పేస్ట్, ఈ పేస్ట్ ఏదైతే ఉందో మీరు చాలా వాటిల్లో వాడుకోవచ్చు. దీన్నే ఫ్రైడ్ రైస్లా కూడా మనం చేసుకోవచ్చు. చికెన్ దీన్ని ఈ పేస్ట్తో పాటు చక్కగా కలిపేసుకోండి. మీరు ఒక గంట సేపు పాటు ఈ చికెన్ని ఇలా మ్యారినేట్ చేసి ఉంచితే లోపల దాకా టేస్ట్ వెళ్తుంది. సో దీన్ని ఇలా మ్యారినేట్ చేయండి. ఇందులో మరొకటి, మీరు మార్కెట్లో వెళ్ళి ఎప్పుడు తిన్నా మార్కెట్లోకి వెళ్ళినా మీకు ఒక రకమైన సువాసన వస్తుంది, అది ఏంటి, మన ఫ్లేవరింగ్ సాల్ట్ తోటి ఒక ఉమామి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవరు మనకి ఫ్లేవరింగ్ సాల్ట్తో వస్తుంది. ఎక్కువ ఎక్కర్లేదు, కొంచెం వేసిన. ఇప్పుడు మసాలాలలో వాటిల్లో రెడీమేడ్ మసాలాలు మనం మార్కెట్లో కొనుక్కొస్తుంటాం కదా, బిర్యానీ మసాలాలు అన్నిట్లో కూడా దీన్ని కలిపిస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఆ ఉమామి ఫ్లేవర్ ఉందనుకోండి మనకి డిష్లు భలే టేస్టీగా ఉంటాయి. సో దాన్ని కూడా లైట్గా ఆ ఫ్లేవరింగ్ సాల్ట్లో వేసేది. దీన్ని ఒక గంట సేపు మనం రెస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత దీన్ని మనం బ్రెడ్ క్రమ్తో పాటు కోట్ చేసి వేడి నూనెలో ఫ్రై చేద్దాం. ఇది కోట్ చేసేటప్పుడు మనకి ఏదన్నా బైండింగ్ ఉండాలి. అదే వెజిటేరియన్ చేసేటప్పుడు అయితే మైదా పిండి నీళ్లు కొంచెం కలిపేసుకొని చేయొచ్చు. నాన్ వెజిటేరియన్లో ఉంటే కోడిగుడ్డు వాడుకోవచ్చు. నేను ఇదివరకు ఒక రెసిపీ చేసినప్పుడు నాకు యోక్ అంటే పచ్చటి సొన వాడాను, తెల్లది మిగిలిపోయింది. తెల్లది వాడుకున్నా మనకి బాగానే ఉంటుంది. దీన్ని బీట్ చేసేసి మనం కోట్ చేయాలి. ఇంకొకటి, ఇంకా పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలంటే మైదా పిండి తీసుకొని దాన్ని కూడా కోట్ చేయాలి. ఇలా కోట్ చేసినప్పుడు మన ఫ్రైడ్ చికెన్ చాలా చాలా బాగుంటుంది. మనకి బయట తిన్నా భలే పర్ఫెక్ట్, కరకరలాడుతూ కూడా బాగా వస్తుంది. సో అన్ని రెడీ, కొంచెం మైదా పిండి తీసుకొని చూపిస్తాను ఎలా చేయాలి. మన కోడిగుడ్డు సొన, బ్రెడ్ క్రమ్స్, చికెన్, మైదా. అయితే మనకి ఎప్పుడైనా కానీ మనం రెసిపీలు మనం చూస్తూ ఉంటారు కదా, సీజన్డ్ ఫ్లవర్ అంటారు. సీజన్డ్ ఫ్లవర్ అంటే ఏం లేదు, మైదా పిండిలో చిటికెడంత ఉప్పు, అందులో మీకు కావాల్సిన స్పైస్ మసాలాలు ఏమన్నా ఇందులో వేసుకోవాలి. అయితే ఇట్లా నేను మిరియాల పొడి వేస్తున్నాను. ఇది సీజన్డ్ ఫ్లవర్. మీరు ఎప్పుడన్నా రెసిపీలలో సీజన్డ్ ఫ్లవర్ వాడండి కోటింగ్కి అంటే. ఇది వేయడం వల్ల మనకి చికెన్ ఆ బయట కోటింగ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన కోడిగుడ్డు సొనని మనం బీట్ చేసేసుకుందాం. ఇది బీట్ చేసేటప్పుడు మరీ కోడిగుడ్డు తెల్లసన కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్లు పోయండి. దీన్ని ఈ విధంగా బీట్ చేసేసుకుందాం. అయితే మనకి ఇది లైట్గా కోటింగ్ అవ్వాలి, అంతేకాని ఫుల్గా ఏదో ఆమ్లెట్లా కోటింగ్ అయిందనుకోండి బాగోదు. అందుకని లైట్గా నీళ్లు కలిపేస్తే ఇది పల్సగా కోటింగ్ ఉంటుంది. జస్ట్ మనకి ఆ బ్రెడ్ క్రమ్ మంచిగా పట్టుకోవడం కోసం మాత్రమే. ఇంకొకటి, తెల్ల సొనలో కొంచెం మనకి తీగలా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయడం కోసం మనం కోడిగుడ్డుని ఈ విధంగా బీట్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ఇప్పుడు చికెన్ని మనం దీంట్లో దొర్లించే ముందు ఫస్ట్ చికెన్ పీస్ తీసుకోండి, దీన్ని లైట్గా మైదా పిండిలో దొర్లించండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆ పచ్చితనంతా ఈ పిండి పీల్చుకుంటుంది. తర్వాత కోడిగుడ్డులో ఇలా ముంచండి. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ తోటి
కోట్ చేసేద్దాం. ఇది సింగిల్ కోటింగ్ అంటాం. మీరు డబల్ కోటింగ్, ఇంకెక్కువ కోటింగ్ చేయాలి అనుకుంటే, ఇలా సింగిల్ కోటింగే నాకు చాలా ఇష్టం. డబల్ కోటింగ్ చేయాలి అంటే కోడిగుడ్డులో ముంచి, మైదాలో ముంచి, మరొక్కసారి కోడిగుడ్డులో ముంచి ఇందులో వేసుకోవాలి. అవసరం లేదు, దీన్ని సింగిల్ డిప్ చేసుకుందాం. కోడిని కోడిగుడ్డులో ముంచుదాం, తర్వాత బ్రెడ్ క్రమ్స్ తోటి ఈ విధంగా కోటింగ్ చేద్దాం. మనం ఏ వంటలు చేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా టేస్టీగా రావడానికి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో మీకోసం ఈ చిట్కాలన్నిటితోటి ప్రతిరోజు మన షోలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు షో మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. ఇవి అన్నీ తయారు చేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ వేడి ఉండకూడదు, బాగా ఎక్కువ వేడి ఉంటే ఇది తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మీడియం హీట్లో, ఏ టెంపరేచర్లో అయితే సమోసాలు ఫ్రై చేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు వేడి, దాంట్లో వీటిని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి 5-6 నిమిషాలు పట్టాలి. 3 నిమిషాల్లో మీకు రంగు వచ్చిందంటే నూనె చాలా వేడిగా ఉన్నట్టు, కొంచెం ఎక్కువ టైం పట్టిందంటే నూనె పీల్చేసుకుంటుంది, నూనె వేడి లేనట్టు. సో 5 నిమిషాల్లో ఈ చికెన్ ఫ్రై అయితే కరెక్ట్. కోటింగ్ చేస్తాను. వీటిని బంగారు రంగులా రావాలంటే చూడండి, వేసినప్పుడు ఈ విధంగా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ కాదు. వీటిని మరీ ఎక్కువ కూడా పీసెస్ వేసి ఫ్రై చేయకూడదు, నూనె వేడి తగ్గిపోతుంది. ఇలా కొన్ని పీసులు మేము యూజువల్గా ఆర్డర్కి 8-10 పీసులు ఇస్తాం. అన్ని పీసులు వేసేసి మిగతా పక్కన పెట్టుకుందాం. ఇలా వాయవాయలో ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. పెద్ద పెద్ద ఫ్రైయర్లలో అయితే మాకు ఇలా జాలి బ్యాగుల్లాగా ఉంటాయి, వాటర్లో వేసి ఫ్రై చేస్తాం. ఇప్పుడు రంగు రావడం కోసం ఇందాకే చెప్పాను కదా 5 నిమిషాలు, ఇది చిన్న పీసులు అయితే. కొంచెం పెద్ద పీసులు అయితే ఎక్కువ టైం ఉంటుంది, కానీ ఆ పీసులకు తగ్గట్టు మనం కుక్ చేసుకోవాలి. టైము, ఆ టెంపరేచర్, ఈ కడాయిలో మనకి ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి ఆ బంగారు రంగు వస్తుంది, లోపల చికెన్ కుక్ అవుతుంది, ఆ బంగారు రంగు వస్తుంది, మనకి తిన్నప్పుడు జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే కనుక నూనె బాగా ఎక్కువ వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మాడినా మనకి టేస్ట్ బాగోదు, అంటే ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మరొకటి, నూనె ఎప్పటికైనా కానీ, నేను ఇంట్లో ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్తాను, ఇలా ఫ్రైకి వాడిన తర్వాత ఇదే నూనెని నేను కూరల్లో చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ మసాలా వేసే కర్రీలో వాడేస్తాను. నూనెని మళ్ళీ మళ్ళీ ఊరుకు అదే నూనెలో ఫ్రై చేశారనుకోండి, పూరీలు కానీ అప్పడాలు కానీ ఫ్రై చేస్తే అవి బాగా రావు. ఇంకొకటి, ఇలాంటి నూనెని మనం డెలికేట్ టేస్టీ డిష్లో, దోశల్లో, అట్లాంటి వాటిల్లో వేయకండి. నూనె చికెన్కి వాడింది, మీరు చికెన్లో వేసుకోండి, పులుసుల్లో వాడుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రై అవుతూ మనకి లైట్గా రంగు వచ్చింది. ఈ విధంగా 2 నిమిషాలకి ఈ విధంగా రంగు రావాలి, మరో 2 నిమిషాలకి కరెక్ట్ ఆ బంగారు రంగు వచ్చేస్తుంది. తీసి వేడివేడిగా వడ్డించేసుకుందాం. మన చికెన్ పీసులు 5 నిమిషాలు అయ్యేసరికి ఫ్రై అయిపోయింది, కానీ ఆ రంగు చూడండి, ఆ రంగులోనే అందం, ఆ రంగులోనే రుచి. ఇలా పేపర్ టవల్ మీద వేసేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా నూనె ఏదున్నా అది పీల్చేసుకుంటుంది. ఇలా వేడివేడి చికెన్ ముక్కలు కరకరలాడుతూ సూపర్. దేశ విదేశాల వంటలు కూడా మేము ట్రై చేసినా మీకోసం, మీ రుచికి నచ్చేలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం. బంగారు రంగుతో ఈ సూపర్ ఫ్రైడ్ చికెన్ టేస్టీ టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడు చెప్తాను కదా బీరిచిన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే ఇలా రుచులు మనం సొంతం చేసుకోవాలి, తింటే సూపర్. ఇలా ఓహో చాలా వేడిగా ఉంది, ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి ప్రతి బైట్. ఫ్రైడ్ చికెన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక చిల్లీ పేస్ట్ తయారు చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 2 మిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, హోల్ గరం మసాలా, సోయా సాస్, వెనిగర్, కొంచెం పంచదార, దీంట్లో నీళ్లు పోస్తాను. ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ పేస్ట్ తీసుకొని చికెన్ ముక్కలకి చూపించిన విధంగా పట్టించి కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, ఉప్పు కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. కలిపిన చికెన్ను మరో గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తెల్ల కోడిగుడ్డు సొనని బీట్ చేసి మైదాపిండి, అలాగే బ్రెడ్ క్రమ్స్, ముందుగా మైదాపిండిలో దొల్లించి తర్వాత కోడిగుడ్డులో ముంచి బ్రెడ్ క్రమ్స్లో దొల్లించి వీటిని రెడీ చేసుకొని మనం వేడి నూనెలో చూపించిన విధంగా 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకొని వేడివేడిగా టమాటో కెచప్, మేయనైజ్ సాస్ దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.